ఇవాళ ఉత్తరాంధ్రని మధ్యాంధ్రకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నమే గతంలో అంటే 1953లో తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా జరిగింది. ఈ ప్రయత్నాన్ని అప్పటి నాయకులు మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎండగట్టారు. ఇవాళ జరుగుతున్న విధంగానే కులాన్ని ప్రాంతాన్ని అడ్డుపెట్టుకొని ఆనాడు కూడా ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ప్రాంతీయ ద్వేషాలు దురభిమానాలని ఆనాడు కూడా రెచ్చగొట్టడం జరిగింది. అప్పుడు కూడా ఉత్తరాంధ్ర నాయకులను మచ్చిక చేసుకొని విజయవాడ గుంటూరుకి వ్యతిరేకంగా అప్పటి కాంగ్రెస్లోని రాజకీయ పెత్తందారులు పనిచేశారు. ఆనాడు భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి తరిమిల్ నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ విధంగా ప్రజల నడుమ చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని, కుల ప్రాంతీయ తత్వాలతో రాజకీయాలని కలుషితం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా తరిమల్ నాగిరెడ్డి గారు 1953లో చేసిన ఒక ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆనాటికి ఈనాటికి ఆంధ్ర పరిస్థితుల్లో ఎంత సారూప్యం ఉందో, అవే రాజకీయాల్ని ఇవాళ కూడా ఎలా చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి, అప్రమత్తం కావడానికి నాగిరెడ్డి గారి మాటలను ఆలకించండి. నాగిరెడ్డి గారి స్పీచ్లో ముఖ్యమైన పాయింట్లని మీకు అందించే ముందుగా ఆయన గురించి, ఆయన నేపథ్యం గురించి నేను కొంత పరిచయం చేస్తాను. అనంతపురంలోని తరిమల గ్రామంలో 1917లో తరిమల నాగిరెడ్డి గారు జన్మించారు. వారి తండ్రి పేరు సుబ్బారెడ్డి గారు, ఆయన పెద్ద భూస్వామి. నాగిరెడ్డి గారు మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్లో, మద్రాసు లయలా కళాశాలలో, ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. సో చాలా ఉన్నత విద్యావంతుడు, చాలా తెలివి గలవాడు. ఆయన చదువుకునేటప్పుడే స్వతంత్ర భావాలు చాలా పెంచుకున్నారు. సో చిన్ననాటి నుంచే ఈ స్వతంత్ర భావాలు గల నాగిరెడ్డి గారు ఆ తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీలో పనిచేస్తూనే ఆయన 1952లో పార్టీ ఆదేశానుసారం ఎన్నికల్లో పాల్గొన్నారు. అనంతపురం నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సమీప బంధువు అయినటువంటి నీలం సంజీవరెడ్డి గారి మీద గెలిచారు. 12,000 ఓట్ల మెజారిటీతో ఆనాడు గెలిచారు ఆయన. అందరికీ తెలుసు, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిపిఐ. సో సిపిఐ పార్టీ నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆనాడు తరిమల్ నాగిరెడ్డి గారు ముఖ్య పాత్ర వహించారు. ఆనాడు రాజధానికి సంబంధించిన డిబేట్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొని జస్టిస్ వాంచు కమిటీ సిఫార్సుకు అనుగుణంగా రాజధానిని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలి అని చెప్పి చాలా గట్టిగా వాదించారు. ఇందుకోసం ఆయన సిపిఐ పార్టీ తరఫున అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాజధానిని నిర్ణయించడంలో ప్రాంతీయ కుల తత్వాలను రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తెచ్చింది అని చెప్పి దుయ్యబెట్టారు. సో ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో 12 డిసెంబర్ మన తరిమల్ నాగిరెడ్డి గారు చేసిన ప్రసంగం అండి ఇది. ఆ టైంలో అంటే 1953 డిసెంబర్లో శాశ్వత రాజధాని ఎక్కడ ఉండాలి, అప్పటికే కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఉన్నది, కానీ శాశ్వత రాజధానిగా ఏ ప్రాంతం బాగుంటుంది అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ఆ చర్చ సందర్భంగా ఆ మధ్యలో విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలో మన తరిమల్ నాగిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవి. అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వెనుదీయిన వారు ఆ చిచ్చులోనే పడి నశించక తప్పదు అని చెప్పి ఈ ప్రసంగంలో నాగిరెడ్డి గారు అన్నారు. సంజీవరెడ్డి గారు రాజధాని సమస్యను పాచికగా చేసి ప్రాంతీయ ద్వేషాలు దురభిమానాలు రెచ్చగొట్టారు అని చెప్పి విమర్శించారు నాగిరెడ్డి గారు. సంజీవరెడ్డి గారు అప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పత్రుల గారు ఉన్నారు. కానీ రాజకీయంగా సంజీవరెడ్డి గారే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు. అప్పటికే వృద్ధాప్యం ఆవరించిన టంగుటూరి ప్రకాశం పత్రుల గారు పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు సంజీవరెడ్డి గారు పోషించిన పాత్రనే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. నాగిరెడ్డి గారు శ్రీబాగ్ వడంబడికను కూడా ఆనాడు ప్రస్తావించారు. రాజధాని విషయానికి వచ్చేసరికి ఈ వడంబడికను తీసుకొచ్చినటువంటి సంజీవరెడ్డి గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ వడంబడికలో హామీలని అమలు చేయాలి అని చెప్పి ఎన్నడైనా అడిగారా అని చెప్పి మరి నాగిరెడ్డి గారు ప్రశ్నించారు. కానీ రాజధాని సమస్య వచ్చేసరికి శ్రీబాగ్ వడంబడికను ముందు పెట్టి రాయలసీమకు రాజధానే కావాలని అన్నారు. రాజధాని సమస్యను ప్రజాభీష్టం ప్రకారం నిర్ణయించడం పోయి తమ పదవుల అభీష్టాలను తీర్చుకొనడం కోసం వినియోగించుకున్నారు అని చెప్పి నాగిరెడ్డి గారు అన్నారు. ఇవాళ జరుగుతున్నది కూడా అదేనండి. ఉత్తరాంధ్రలో చాలామంది నాయకులు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు
గత చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా మంత్రులుగా పనిచేశారు అనేక ప్రభుత్వాల్లో. వాళ్ళు ఎన్నడూ కూడా ఉత్తరాంధ్రని బాగు చేసింది లేదు, అందుకోసం పనిచేసింది లేదు. కానీ ఇవాళ అక్కడ రాజధాని ఉంటేనే మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. తమ పదవుల్ని అధికారాన్ని కాపాడుకోవడం కోసం, ఆ పేరుతో ఓట్లను దండుకోవడం కోసం రాజధాని సమస్యని ఆనాడు ఈనాడు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆనాడు విజయవాడ గుంటూరు ప్రాంతమే రాజధానికి అనుకూలం అని చెప్పి అంటూ తరిమల్ నాగరెడ్డి గారు ఇట్లా అన్నారండి. ఆంధ్రదేశ్ చరిత్ర ఒక పరిణామానికి వచ్చిన దశలో ఎక్కడ రాజధాని స్థాపించుకుంటే మన వర్తక వ్యాపారాలు పెరిగి ఒక మహానగరం ఏర్పడుతుంది, ఆంధ్ర రాజకీయాలకు సంస్కృతికి కేంద్రంగా ఏది ఉంటుంది, ఏ పట్టణాన్ని మనం ఆ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించే కమ్యూనిస్టు పార్టీ విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రాజధానిని స్థాపించాలని కోరింది. ఆంధ్ర ప్రజలు కూడా ఇదే కోరారు. కానీ దీనికి విరుద్ధంగా ఈ నాయకులు ప్రవర్తించారు, కర్నూలును రాజధానిగా నిర్ణయించారు అని నాగిరెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం గురించి కూడా నాగిరెడ్డి గారు తన స్పీచ్లో ప్రస్తావించారండి. శాశ్వత రాజధాని కోసం, అంటే శాశ్వత రాజధానిని మనం ఏర్పాటు చేసుకుందాం, కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఉంది అని చెప్పి ఆ రోజున కమ్యూనిస్టు పార్టీ అలాగే చాలామంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి అని చెప్పి మళ్ళీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి తెలిసింది. సో కాంగ్రెస్ వారు అప్పుడు విశాఖపట్నాన్ని రాజధానిగా ముందుకు తీసుకొచ్చారు. ఈ పరిణామం కూడా ఇవాళ మళ్ళీ పునరావృతమవుతున్న విషయం మనకు తెలుసు. అమరావతిని వద్దనడానికి ఇదే మాదిరిగా జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని మరి రంగంలోకి తీసుకొచ్చింది. రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలుగా చిలికలు తీసుకుని రావడం వీరి ఎత్తుగడ అని నాగిరెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ నిర్ణయాన్ని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలుగా చిలికలు తీసుకుని రావడం వీరి ఎత్తుగడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడ కూడా ఇదే. విశాఖపట్నాన్ని రాజధాని అని అంటూ ఉత్తరాంధ్ర మద్దతు సంపాదించి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని లేకుండా చేయడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రయత్నించిన విధానాన్ని మరి తరిమల్ నాగిరెడ్డి గారు ఆనాడు గ్రహించారు. ఇప్పుడు అదే మాదిరిగా ఉత్తరాంధ్ర నాయకుల్ని నయానో భయానో ఒప్పించి విశాఖ రాజధాని ఉద్యమాన్ని కృత్రిమంగా పెంచి పోషించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే నిజమైతే ఆంధ్రదేశానికి ఇంతకన్నా అపకారం ఉండదు అని చెప్పి ఆనాడు నాగిరెడ్డి గారు అన్నారండి విశాఖపట్నం ప్రయత్నాల గురించి. సంజీవ రెడ్డి గారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఆంధ్రజాతి వ్యతిరేకతగా రూపొందుతున్నదా అని సంకోచించవలసి వస్తుంది. జాతి అభ్యున్నతి కాకుండా కమ్యూనిస్టులు అవునన్న దాన్ని కాదనడమే ప్రధాన పాలసీగా, తమ ఆలోచనకు కార్యాచరణకు ప్రధాన పునాదిగా అమలు జరపడం వల్ల ప్రమాదం అని చెప్పి తరిమల్ నాగిరెడ్డి గారు ఆ రోజు హెచ్చరించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత ఆంధ్రజాతి వ్యతిరేకతగా రూపొందుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అవునన్న దాన్ని కాదనడమే ప్రధాన పాలసీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి గారు చేసిన హెచ్చరికలు ఇవాళకి వర్తిస్తాయి. ఆ రోజు రాష్ట్రానికి ఏ ప్రమాదం జరగబోతోందని ఆయన భయపడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని అదే ప్రమాదాన్ని ఆంధ్ర ఎదుర్కొంటోంది. చరిత్ర నుంచి ఆంధ్రులు ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంటారా? ప్రజల మధ్య చీలికలను తీసుకొచ్చేటువంటి పార్టీలకి ప్రభుత్వాలకి బుద్ధి చెప్తారా?